ఇక్కడ మనకి ఎక్సైజ్ 2.2 లో థర్డ్ బిటమ్ ఇది వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ x గివెన్ ఇన్ ఈచ్ కేస్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్ నాట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అనేవి జీరోసేనా అని అడుగుతున్నాడు అన్నమాట అంటే మనకు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 ఇచ్చారు x దగ్గర ఈ -1/2 అప్లై చేసామనుకోండి మనకు ఆన్సర్ జీరో వస్తే ఇది జీరో ఆఫ్ ద పాలినోమియల్ అంటాం జీరో రాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పాలి ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ మనం టెస్ట్ చేయాలి ఇందులో నేను ఒకటి రెండు చెప్తాను మిగతా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనకు థర్డ్ బిట్లో నేను ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే అండ్ ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఈ ఇచ్చిన వాల్యూ మనం జీరో అవునా కాదా మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా అంటే మనం ఈ -1/2ని ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ జీరో వచ్చింది అనుకోండి ఈ పాలినామియల్కి ఈ వాల్యూ అనేది జీరో అని చెప్పొచ్చు అనమాట చూద్దాం ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ప్లస్లో నేను -1/2 పెట్టాను ఇస్ ఈక్వల్ టు ఏ 2 రాశాను ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్లో మనం -1/2 రాసాము ప్లస్ 1 అప్పుడు ఈ 2కి 2 క్యాన్సిల్ ఇక మిగిలేదు ఏంటి నాన్న ఇక్కడ -1 మిగిలింది ప్లస్ 1 మిగిలింది ఆన్సర్ ఏమొచ్చింది మనకి జీరో వచ్చింది దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ జీరో ఆఫ్ పి ఆఫ్ -1/2 సారీ పి ఆఫ్ -1/2 అని రాయొచ్చు అనమాట మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఇది జీరో అని చెప్పొచ్చు అనమాట లేదు ఇలా రాయకుండా పి ఆఫ్ ఎక్స్ అని రాయండి సరిపోతుంది ఓకేమా ఓకే ఈ క్వశ్చన్ ఒకటి ట్రై చేద్దాం మనం సిక్స్త్ క్వశ్చన్ ఇందులోనే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి ఇచ్చారు మరి ఇది జీరో అవుతుందా కాదా చెక్ చేద్దాం మనం పి ఆఫ్ -b/a ఈజ్ ఈక్వల్ టు ఏ రాసామా కానీ ఎక్స్ ప్లస్లో మనం ఏం పెట్టాలి -b/a పెట్టాలి ప్లస్ బి ఏకి ఏ క్యాన్సిల్ మిగిలేదు ఏంటి -b ప్లస్ బి వాట్ వి గెట్ నేను జీరో సో ఇప్పుడు ఏమర్థమైపోయింది మనకు దిస్ -b/a ఈజ్ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని మనం చెప్పొచ్చు అనమాట ఇస్ ఇట్ క్లియర్ నాన్న సో ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం సెవెంత్ క్వశ్చన్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² - మనకి ఇక్కడ రెండు వాల్యూస్ ఇవ్వడం జరిగింది దీన్ని ఒకసారి ట్రై చేసి చూడాలి మనం దీన్ని ఒకసారి ట్రై చేసి చూడాలి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ -1/√3ని అప్లై చేసి చూస్తున్నా అప్పుడు 3 రాస్తున్నాను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను ఇది రాయాలి -1/√3 -1 పైన స్క్వేర్ ఉంది కదా ఆ స్క్వేర్ కూడా రాస్తున్నా అప్పుడు ఏమైపోతున్నానే 3 ఓకే ఎప్పుడు కూడా స్క్వేర్ ఉన్నట్లయితే బ్రాకెట్లో మైనస్ ఉంటే అది ప్లస్గా మారిపోతుంది ఎందుకంటే -(-) ప్లస్ 1కి స్క్వేర్ రూట్ 1 అయిపోతుంది అమ్మా √3² అంటే √3 × √3 అంటే √3 × √√3 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 3 వస్తుంది అనమాట ఎందుకు √3 × √3 అంటే √3 × √3 √9 అనమాట √9 వాల్యూ అంతా 3 కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా చేసేటంటే √3 × √3 అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది -1కి -1 అప్పుడు ఏమైపోయింది 3 క్యాన్సిల్ అయిపోయింది 1 - 1 వచ్చింది ఏమొచ్చింది 0 కాబట్టి దేర్ఫోర్ -1/√3 ఈజ్ 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం చెప్పొచ్చు అలాగే ఇంకొకటి వాల్యూ కూడా ఉంది కదా దీన్ని కూడా అప్లై చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై హ్యావ్ టు రైట్ 3x² - 1 ఇందులో ఈసారి ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఎఫ్ ఆఫ్ 2/√3 ఓకే 3 × 2/√3 2² - 1 అలాగే ఏమైపోయింది 3 ఓకే ఇది 4 అయిపోతుంది 2² కదా 2 × 2 = 4 √3² అంటే మాత్రం √3 × √3 అయిపోతుంది -1 అలాగనే ఏమైపోతుంది 3 క్యాన్సిల్ మీకు మిగిలింది ఏంటి 4 - 1 ఏమొచ్చింది 3 కాబట్టి ఏం చెప్పొచ్చు మనం 2/√3 ఈజ్ నాట్ 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎందుకు నాట్ అన్నాం నాన్న ఇక్కడ లాస్ట్కు మనకు ఆన్సర్ 0 రాలేదు కాబట్టి ఈ లెక్కన మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేయండి ఓకే నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను సిక్స్త్ క్వశ్చన్ చెప్పాను సెవెంత్ క్వశ్చన్ చెప్పాను మీరు చేయాల్సినది ఏమంటే సెకండ్ క్వశ్చన్ చేయండి -3/2 సబ్స్టిట్యూట్ ఈ పై అంటే పైనే రాయండి మీరు ఏదైనా ఏమనకండి క్యాజువల్గా అప్లై చేయండి పై అంటే 22/7 రాసినా పర్వాలేదు పై వాల్యూ 22/7 ఓకే ఇక్కడ మాత్రం ఒకసారి +1 తోటి చెక్ చేయాలి ఒకసారి -1 రెండు ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఇక్కడ ఓకే ఇక్కడ ఒకసారి -1 తోటి ఒకసారి -2 తోటి
ఇక్కడ ఓన్లీ 0. ఇక ఈ ప్రాబ్లంలో ఒకసారి 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి, సరే -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. క్లియర్ అమ్మా? రైట్.